అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా పుట్టిల్లు మచిలీపట్నం అండి. మచిలీపట్నం వెళ్ళిన ప్రతిసారి కూడా నా స్నేహితురాలు నళిని ఇంటికి కూడా వెళ్ళి దాన్ని కూడా కలిసి రావటం నాకు అలవాటు. మా ఫ్రెండ్ వాళ్ళు చిలకలపూడిలో ఉంటారండి. చిలకలపూడి వెళ్ళినప్పుడల్లా అట్నుంచి కీర పండరీపురం అంటే పాండురంగస్వామి గుడికి వెళ్ళటం కూడా మాకు అలవాటు. అలానే ఈసారి కూడా వెళ్తూ ఉంటే దారి ఎప్పుడూ నాకు కన్ఫ్యూజేనండి. అక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యి ఒక ఆవిడని ఆపి అడిగితే ఆవిడ మన సబ్స్క్రైబర్, ఇంతకి స్ట్రైట్గా వెళ్ళండి ఎదురకుండా గుడి కనిపిస్తుంది అని చెప్పారు. ఇలా దారిలో కనిపించిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి. నన్ను గుర్తుపట్టి ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి యెల్లోగా, అదే పండరీపుర దేవాలయం, అంటే పాండురంగని దేవాలయం అన్నమాట అండి. కీర పండరీపురం అని అని అంటారు. ఈ దేవాలయం గేటు అంటే ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. జస్ట్ మనం లెఫ్ట్కి వెళితే బోలెడన్ని రోల్డ్ గోల్డ్ నగలు అమ్మే షాప్స్ అన్నీ కనిపిస్తాయి. మనకి చిలకలపూడి అంతా కూడాని ఇలాంటి షాప్సే ఉంటాయండి. చాలా ఫేమస్ చిలకలపూడి బంగారం అని అంటే, ఇదివరకు అంటే ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ అని అంటున్నాం కదా, అది తెర మీదకి రాకముందంతా ఈ రోల్డ్ గోల్డ్ నగలే రాజ్యమేలే అని చెప్పచ్చు. నాటకాల్లో కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఎవరన్నా కొంచెం నార్మల్గా గోల్డ్ అది లేని వాళ్ళు వేసుకోవటానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు అండి. ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ వచ్చిన తర్వాత ఇక అన్ని వెరైటీస్ వచ్చేసినాయి కాబట్టి అందరం వాడుతూ ఉన్నాము. ఈ రోల్డ్ గోల్డ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వన్స్ ఒకసారి మనం వస్తువు కొనుక్కుంటే మళ్ళీ దానికి మెరుగు పోయిన తర్వాత మళ్ళీ మెరుగు వేయించుకునే అవకాశం కూడా రోల్డ్ గోల్డ్ నగలకి ఉంటుందండి. అలా రోల్డ్ గోల్డ్ నగలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఇక్కడ అమ్ముతారు అనేది నేను చూడటమే కాదండి, నాకు తెలుసు ఇక్కడ ఎలాంటివి ఉంటాయి ఏంటినని. మన ఫ్యామిలీ అందరికీ కూడా చూపించడానికి నేను చిలకలపూడి వచ్చానండి. అయితే మేము వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అవటంతో దేవుడి దర్శనం మాత్రం కాలేదండి. మరోసారి ఎప్పుడన్నా దేవాలయానికి వద్దామని అనుకున్నాము. చిలకలపూడిలో మనకి రోడ్డు మొత్తం అటు ఇటు షాప్స్ అన్నీ కూడా ఈ 1 గ్రామ్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మనకి అమ్మే షాప్సే ఉంటాయండి. ఒక షాప్లోకి వెళ్ళాను నేను. పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుంటాను, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇదిగోండి ఈ బుట్టలు, ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి, 200 ఉంటాయి అంతే అండి. వీటిల్ని డ్యాన్స్ బుట్టలు అంటారండి, అంటే భరతనాట్యం సెట్టు అని ప్రత్యేకించి అమ్ముతూ ఉంటారు. వాటికి సంబంధించిన బుట్టలు అన్నమాట ఇవి. ఈ బుట్టలంటే నాకు చాలా ఇష్టం అండి. జుంకాలు బుట్టలు అని అంటే 150 చిన్న సైజు అనుకోండి, 150 100 రూపాయలు కూడా ఉంటాయి. నేను పెట్టుకునే సైజు 200 రూపీసు. అవి ఒక 2 జతలు తీసుకున్నాను. ఇవి చాలా చౌకగా ఉంటాయండి. ఇదిగోండి ఇది 100 రూపాయలు. ఆ ముత్యాలు ఉండి ఒక లాకెట్ ఉన్నది చూసారా, ఇది 100 రూపాయలండి. అలానే పాపిడి బొట్టులు, డ్యాన్స్కి సంబంధించి పెట్టుకునేవి అన్నీ కూడా ఇలా సెట్లు ప్రకారం అమ్మేస్తూ ఉంటారు. మెళ్ళో పెట్టుకునేవి, చేతులు పెట్టుకునే బాజు బందీలు లాంటివి, ఇదంతా డ్యాన్స్ సెట్ అంటారండి. సూర్య చంద్రుళ్ళు ఇలా మనకి ఏది కావాలంటే అవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ పెద్ద కాస్ట్ ఉండవండి, 300 500 200 ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇక అన్నిటికీ మించి ఈరోజు నేను చూడాలనుకున్నది మన దేవుళ్ళకి వేసే నగలు ఉంటాయి చూడండి, కిరీటాలు హారాలు అవన్నీ, అవి చూడటానికి వెళ్ళానండి. వీళ్ళ షాపులో అవి ప్రత్యేకమంట. ఇదిగోండి ఇలాగా, అంటే మన కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు కదండి, ఆ విగ్రహాలకి తగినట్లుగా తీసుకోవాలి అంటే ఇలా తీసుకోవచ్చండి. ఇలా సెట్లు అయితే చాలా చవకగా ఉంటాయండి. ఈ సెట్ అంతా వచ్చి 2000 రూపాయలండి. 1800కి ఇస్తానన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నది 800 అండి. 3 హారాలు కలిపి ఉన్నది 800 రూపాయలు. ఇది కూడా 800 రూపాయలే. ఇది ఉంది చూడండి, ఇది 1500 రూపాయలు. అంటే పెద్ద పెద్ద అమ్మవారి విగ్రహాలు ఉంటాయి చూడండి, అట్లా ఆ విగ్రహాలకి వేసేదన్నమాట. ఇలా రకరకాల మోడల్స్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. మొత్తం స్టోన్స్ తోటి ధగ ధగ మెరిసిపోతూ ఉంటాయి. ఒక విగ్రహానికి వేసేవి అంటే పెద్ద పొడవు హారము పైన ఒకటి పైన నెక్లెస్ ఇట్లా వేసుకోవటానికైతే ఒక 3 ఉన్న సెట్ తీసుకోవచ్చు. 800 నుంచి ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి.
అవి 1000 రూపాయలు, 1200, 1500, 2000 ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలకి వేయటానికైతే చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. మీరు ఎవరన్నా మచిలీపట్నం కానీ ఆ చుట్టుపక్కల ఊళ్ళు కానీ వెళ్ళినప్పుడు చిలకలపూడి వెళ్ళండి, కంపల్సరీ. చాలా అందమైన నగలు దొరుకుతాయి. ఇవన్నీ ఇంచుమించు అంతే కదండి. ఓకే, అది కూడా పెట్టండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 800 నుంచి 1500 లోపు ఉంటాయండి, అంతే. ఇది ఇవే ఇవే ఓకే. ఇది ఎంత ఉంటుంది, ఎంత ఉంటాయండి? 1500 అని చెప్పాను. ఓకే, ఈ పెద్ద విగ్రహాలకైతే దుల్లా విగ్రహాలకి బాగుంటాయి. ఇది ఎంత అండి? 2000. చాలా బాగున్నది. ఇది దేవాలయంలో విగ్రహాలకి అయితే బాగుంది. ఇది ఎంతండి? ఇది కూడా 850 అంటండి. దేవాలయాల్లో ఉండే 10 అడుగుల విగ్రహాలకి వేసే నగల దగ్గర నుంచి మన దగ్గర ఉండే చిన్న వేలంతా ఉండే విగ్రహాలకి వేసుకునే నగల వరకు మనకి ఇక్కడ దొరికేస్తాయండి. ఒట్టి నగలే కాదండి, కిరీటాలు, భగవంతునికి పెట్టే శంఖ చక్రాలు, తర్వాత భుజబందీలు, హస్తాలు, పాదాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. కిరీటాలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయోనండి. మన రామ పరివారం, వెంకటేశ్వర స్వామి, ఇలా విగ్రహాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఆ విగ్రహాలకి సరిపోతాయా అన్నట్లు ఈ కిరీటాలని చూశాను. అయితే షాప్ ఆయన చెప్పారనమాట, మీరు కొలుసుకొచ్చి అప్పుడు తీసుకోవాలండి. అంటే కిరీటాన్ని ఎలా కొలుస్తామండి అని అన్నాను. చుట్టుకొలత ఉంటుంది కదా విగ్రహానికి, కిరీటం చుట్టూ ఎంత ఉందో అలా టేపుతోటి కొలిచి ఆ సైజును బట్టి కిరీటం తీసుకోవాలంటండి. పెద్దదైతే పర్వాలేదు, క్లాత్ చుట్టైనా విగ్రహానికి పెట్టొచ్చు, చిన్నవైతే మాత్రం పట్టవండి అని చెప్పారు. ఈసారి కొలుసుకుని వచ్చి తీసుకుందామని విగ్రహాలకి కిరీటాలు మాత్రం తీసుకోలేదండి. ఇదిగోండి అమ్మవారి పాదాలు, హస్తాలు సెట్ అన్నమాట. 2 పాదాలు, 2 హస్తాలు ఇలా గోల్డ్లోనూ ఉన్నాయి, స్టోన్స్లోనూ ఉన్నాయి. ఇవి 1500 దగ్గర నుంచి ఉన్నాయండి, 1500, 2000 అలా రకాలు. ఇక ఈ కిరీటాలు అయితే 200 నుంచి స్టార్టింగ్ అండి. ఎంత అందంగా ఉన్నాయోనండి. ఇలా మొత్తం కిరీటంలాగా, అంటే ఒక కోన్ లాగా ఉన్న కిరీటాలు ఉన్నాయి, అలానే ఫ్రంట్కి మాత్రమే ఉండే కిరీటాలు కూడా ఉన్నాయి. ఈ కోన్ లాగా ఉండేమో కిరీటంలోకి దింపేయచ్చు. ఒకవేళ విగ్రహానికి వెనకాల ప్రభావళి ఉందనుకోండి, అప్పుడు ఇది దిగదు కదా ఈ కోన్ లాంటిది, అప్పుడు ఫ్రంట్కి మాత్రమే ఉండే కిరీటం తీసుకోవాలన్నమాట. నాకు కూడా ఇప్పుడు చూసిన తర్వాతే ఐడియా వచ్చిందండి, అందుకనే నేను కొనలేదు. అలానే శ్రీనివాసుడికి పెట్టే ఇలాంటి కిరీటం ఉంటుంది కదండి, అలాంటివి. ఇక ఒక్కటేంటండి, ఎన్ని రకాలు ఉన్నాయోనండి. చూస్తుంటే అసలు కంటికి ఎంత ఇంపుగా, ఎంత ఆనందంగా ఉన్నది అని అంటే కనీసం చూసినా చాలండి. ఏదో చిన్నపిల్లలకి బొమ్మ పొత్తికలకి పొత్తిళ్ళు అన్నీ కుడతాం చూడండి, బట్టలు అవి కుడతాము, ఆభరణాలు వేస్తాము, తయారు చేస్తామే, అట్లా చిన్న 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 కిరీటాలు, చిన్న చిన్న ఆభరణాలు, చిన్న చిన్న శంఖ చక్రాలు, అలా అవన్నీ చూస్తుంటే అండి మనసంతా అదో రకం ఆనందంగా అనిపించిందండి. ఇక వడ్డాణాలు అయితే అండి, ఈ ఎంత అనుకుంటున్నారు, పెద్ద కాస్ట్ ఉండవండి, 300 నుంచి 500, 1000 అంతే అండి. ఇక స్వామివార్లకు పెట్టే కిరీటాలు పెద్ద సైజు కూడా ఉంటాయి చూడండి అని లోపలికి పంపించారండి. ఇదిగోండి అసలు ఆ కిరీటాలేంటి, ఆ దగదగలేంటి, ఆ రాళ్ల పొదుగులేంటి, ఎంత అందంగా ఉన్నాయోనండి. అలానే స్వామికి అటు ఇటు వెంకటేశ్వర స్వామికి రింగుల్లాగా పెడతారు కదా అలాంటివి. ఇక ఒక్కటేంటండి, మనకి ఫలానాది కావాలి అని అంటే ఇక్కడ దొరికేసింది అని అర్థం అండి. అలానే పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకోండి, అటు ఇటు చెవులు పక్కన ఉంటాయి చూడండి, అదనమాట ఇది. ఇదే ఎంత ఉందంటే విగ్రహం ఎంత ఉండాలండి, 10 అడుగులు ఉండాలి. అంటే 10 అడుగుల విగ్రహం కాడ నుంచి చిన్న విగ్రహం వరకు ఒక
5 inches 6 inches విగ్రహం వరకు అన్ని ఆభరణాలు ఇక్కడ దొరికేస్తాయండి. ముఖ్యంగా ఈ ప్రభావళి తోటి ఉన్న కిరీటాలు చూస్తే మాత్రం భలే అందంగా ఉన్నాయండి. ఒక డ్రీమ్ అయితే వేసేసుకున్నా, ఒక ఊహ వేసేసుకున్నాను, అమ్మవారికి కిరీటం పెడితే ఇలా ఉంటుందన్నమాట, అమ్మవారి చుట్టూ ఇట్లా ఉంటుందన్నమాట అని. నాకైతే అసలు అలా వాటిల్ని చూస్తూ ఉంటే ఆ తల్లి కళ్ళ ముందు కదులుతూ ఉన్నదన్నమాట అండి. ఓహో, ఈ కిరీటం పెడితే స్వామి ఇలా ఉంటారన్నమాట, అమ్మవారు ఇలా ఉంటారన్నమాట అని చెప్పి. ఆ పెద్ద పెద్ద కిరీటాలు కూడా అండి మనకి 2000 నుంచి స్టార్ట్ అవుతాయంట. సైజుని బట్టి, దానికి ఉన్న స్టోన్స్ అమరికని బట్టి, దానికి ఉన్న క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. అలానే అమ్మవారికి ఇలా ఎదరి నుంచి వెనక వరకు పాపిడి బొట్టులా పెట్టేవి, గోదాదేవి కిరీటం, ప్రత్యేకించి గోదామాత కోసం కిరీటం అంటండి ఇవి, ఆండాళ్ళ అమ్మవారికి ఇలాంటివి. ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి. ఇదిగోండి, కొంచెం పెద్ద సైజువి, చాలా చిన్న చిన్నవి, అంటే ఒక 6 inches 6 inches విగ్రహానికి సరిపడాయి కూడా ఉన్నాయి గోదాదేవి ముడితోటి. అసలు అవన్నీ చూస్తుంటే నాకు చాలా సరదాగా అనిపిస్తోందండి. అయ్యి ఇది భలే ఉంది, అయ్యి ఇది భలే ఉంది అనుకుంటా ఎన్ని చూశాను, ఎంతసేపు ఉన్నాను అనండి. ఇక ఈ అరవంకీలు వీటి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదండి. 150 రూపాయలండి ఒక్కొక్కటి, అంటే సెట్ వచ్చి మనకి 300 200 అట్లా ఉంటుంది. ఈ జడ ఉంది చూడండి, ఎంత బాగుందోనండి ఈ జడ. జడ ఎంత అనుకుంటున్నారు? 300 రూపాయలు అంటండి జడ. భలే అందంగా ఉన్నాయి కదండి. అందుకనే అంటున్నా, మీరు ఎవరన్నా మచిలీపట్నం లేదా చుట్టుపక్కల ఊళ్ళకి కానీ వెళ్తే ఒక్క అడుగు చిలకల పూడి వేసేయండి. అసలు ఎన్ని నగలు ఎన్ని రకాలు ఉంటాయోనండి, అంటే దేవుళ్ళకనే కాదండి, నేను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అవి చూశాను. ఇదిగోండి, మనం వేసుకునేవి అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఈ సెట్ వచ్చి 2000 అంటండి. బాగుంది కదా, వైట్ స్టోన్స్ తోటి ఉన్న ఈ సెట్ కూడా బాగున్నది. నేను తీసుకోలేదులేండి, మన ఫ్యామిలీలో వాళ్ళకి తెలుస్తాయి వీటి రేట్లు ఇవన్నీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. ఇలా మూడేసి ఉన్న సెట్లు అయితే చాలా చవకండి, జస్ట్ 800 రూపాయలు ఈ సెట్, అంతే అండి. ఇలా అమ్మవారి విగ్రహాలకు కిరీటాలు ఆభరణాలు ఇవే కాదండి, బాసికాలు, పెద్ద పెద్ద మంగళసూత్రాలు, అంటే అమ్మవారి పెద్ద విగ్రహం ఉన్నదనుకోండి పెద్ద పెద్ద మంగళసూత్రాలు కావాలి కదా, అలాంటి మంగళసూత్రాలు ఇవిగోండి. బాసికాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అంటే మామూలు మన పెళ్ళిళ్ళకి కూడా ఈ బాసికాలు కొంటూ ఉంటారంటండి. ఇలాంటి బాసికాలు అన్నీ అమ్ముతూ ఉంటారండి అక్కడ. అలానే నేను అక్కడ ఒక మామిడి తోరణం చూశానండి, చాలా బాగున్నది. నేను యాదగిరిగుట్ట దేవాలయానికి వెళ్ళినప్పుడు బంగారు మామిడాకులు స్వామివారి గర్భగుడికి తగిలించున్న గుమ్మానికి ఇవి చూడంగానే నాకు అది గుర్తుకొచ్చి వెంటనే తీసుకున్నానండి. 300 రూపాయలండి అంతే ఈ మామిడాకులు, ఎంత బాగున్నాయో చూడండి. గోల్డ్ కలరు, మధ్యలో గ్రీన్ స్టోన్స్ అతికించి ఉన్నాయన్నమాట, గ్రీన్ స్టోన్స్ తోటి. నాకు ఇది చాలా బాగా నచ్చి ఇదొకటి తీసుకున్నా మన దేవుడి గుమ్మానికి పెడదాము అని చెప్పి. అసలు ఇవి చూడటానికే ఎంతో అందంగా ఆనందంగా అనిపిస్తోందండి, అమ్మవారి ముక్కు పుడకలండి ఇవి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అలానే ఇలా పెద్ద పెద్ద లాకెట్లు కూడా విడిగా అమ్ముతూ ఉంటారు, అంటే విగ్రహాలకి తగినట్లుగా మనం తయారు చేసుకునే విధంగా కూడా లాకెట్లు. మీకు ఇలా చూస్తే అర్థమై ఉంటుంది, విగ్రహాలకి ఇప్పుడు వేస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఆభరణాలు లాంటివి, ఇలాంటివి కూడా మనకి విడివిడిగా కూడా దొరుకుతూ ఉంటాయి. అట్లానే ఇవి చూడండి సూత్రాలు ఎంత అందంగా ఉన్నాయి, మధ్యలో లక్ష్మీదేవి వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చినాయి, అమ్మవారికి చంద్రవంక సూర్యవంక ఇవన్నమాట అండి. ఇట్లనేమో పైన పెట్టే నాగారం బెళ్ళలో, ఇంకా ఇలా ఒక్కటేంటండి, మీకు ఏది కావాలన్నా సరే మచిలీపట్నం చిలకలపూడి షాప్స్లో దొరికేసేస్తాయండి. ఈ లాకెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, 800 రూపాయలండి ఈ లాకెట్, అంతే. పూజకి సంబంధించి, అలంకారాలకి సంబంధించి అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇదిగోండి కుంకుంబరిండ్లు ఇలాంటివన్నీ 50 రూపాయలు ఉంటాయి ఒక్కొక్కటి, రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకోవటానికి. అట్లానే అమ్మవారి ముఖాలు కూడా 50 రూపాయల నుంచి స్టార్టింగ్ అంటండి, అన్నీ అలంకరించి కూడా ఉన్నాయి. అమ్మవారి ముఖాకృతులు కూడా చాలా బాగున్నాయి. మనకి చిలకల పూడిలో గాజులు కూడా చాలా బాగుంటాయండి. నేను ప్రస్తుతం అయితే పూజకి సంబంధించినవే అన్నీ చూశాను. వరుసగా ఒక్కొక్క షాపు చూసుకుంటూ వెళ్తే బోలెడన్ని ఐటమ్స్ మనకి దొరుకుతాయండి. అలానే చిలకల పూడి, అలానే మా మచిలీపట్నంలో కూడా కుటీర పరిశ్రమలాగా కూడా ఈ గోల్డ్ కవరింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయండి. అంటే ఆడవాళ్ళు కూడా ఇంట్లో
ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు చూడండి, అలాగా ఈ గోల్డ్ కవరింగ్ పనికి వెళ్తూ ఉంటారండి. నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఒక పెద్ద షెడ్ లాగా వేసి ఒక 15 మంది ఆడవాళ్ళు కూర్చుని ఈ పూసలు చుట్టడం, స్టోన్స్ అతికించడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. చిలకలపూడిలో అయితే ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమలాగా ఉంటుందండి. ఇంట్లోనే చేయిస్తూ ఉంటారు. అంటే ఈ స్టోన్స్ అతికింపు ఇవన్నీ కూడా మాన్యువల్గానే జరుగుతాయండి, మిషన్ వర్క్ కాదు ఇది. మామూలుగా మనకి దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ మిషన్ వర్క్లు అన్నమాట. ఇవి కూడా దొరుకుతాయి అక్కడ షాప్స్లో. కాకపోతే ప్రత్యేకించి చిలకలపూడిలో తయారయ్యే వస్తువుల్ని చూడటం కోసం, మీకు చూపించడం కోసం ఈ వీడియో చేశాను అన్నమాట. ఈ బాంబే ఐటమ్స్, ఢిల్లీ ఐటమ్స్ అంటారు కదా ఈ 1 గ్రామ్ గోల్డ్లు, ఈ మనకి ఎక్కడైనా ఒకటే అండి. కానీ ప్రత్యేకించి ఇలాంటి వస్తువుల్ని కొనటానికి, అలానే చూడటానికైనా సరే మీరు చిలకలపూడి వెళ్ళండి. చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అలానే నేను పెట్టుకునే బుట్టలు మీ అందరికి ఇష్టం కదా. ఇవేం లేదండి, 2 సొందలు. ఇందులో రకరకాల రాళ్ళు పొదిగినవి ఉంటాయి, కలర్స్ వైట్, రెడ్ గ్రీను, మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఓ 2 జతలు అవి కూడా తీసుకుని బయలుదేరుతుంటే గుమ్మంలో చూడండి, నా కోసం మహాలక్ష్మీదేవి చూస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా నాకు గోవు కనిపించింది అనుకోండి, ఎంత ఆనందంగా అనిపిస్తుందో, నా కోసం వచ్చావా తల్లి అనుకుంటూ ఉంటానండి. అలానే కారులో పేరంటంలో ఇచ్చిన అరటిపళ్ళు ఉన్నాయి, బాబు 2 అరటిపళ్ళు ఇవ్వయ్యానని చెప్పి మా మరిది గారిని అడిగి తీసుకుని మహాలక్ష్మీదేవికి ఆహారాన్ని సమర్పించి ఆనందంగా ఇక తిరుగు ప్రయాణం అయ్యానండి. ఏమండి, ఉన్న ఊరు కన్న తల్లి ఎప్పటికీ మనకి ఆనందం కలిగించే విషయాలు కదండి, ఎప్పుడూ మర్చిపోము. అలానే నా పుట్టిల్లైన మచిలీపట్నం, చిలకలపూడి ఇవన్నీ కూడా మీకు చూపించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నదండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని బయలుదేరిపోయామండి. లేకపోతే దేవాలయానికి కూడా వెళ్ళేవాళ్ళం. మరోసారి వచ్చినప్పుడు పాండురంగ స్వామిని కూడా దర్శించుకుని మీ అందరికీ చూపిస్తానండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.